हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। नेनु पर्मला। अंदर एला उन्नारंडी? कामेंट्स लो चेप्पंडी। इवाल नेनु ना वीडियोलो ओक चिन्न विषयम अनेदी शेर चेद्दाम अनुकुंटुन्नानु। इदि क्रिस्पीगा करकरलाडे दोसलु तिंदाम अनुकुने वाळ्ळकि चाला बा यूज अवुतुंदी। నేను ట్రై చేశాను, చాలా చాలా బాగా వచ్చాయి। మనం ఇన్స్టాంట్గా ఈ పిండిని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆకలిగా దోశలు తిందాం అనుకునే వాళ్ళకి టేస్ట్ టేస్ట్ దొరుకుతుందండి। సో దీనికోసం మేము ఏం చేశామంటే 2 కేజీల బియ్యం తీసుకున్నామండి, 1/2 కేజీ మినపగుళ్ళు, 1/2 కేజీ శనగపప్పు, 1/2 కేజీ పెసరపప్పు, 1/2 కేజీ ఉలవలు, 1/2 కేజీ పెసలు, ఇవన్నీ కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాం। ఇప్పుడు చూడండి, ఆ క్వాంటిటీతో పెసలు వేస్తున్నాం కదా, అదేవిధంగా మిగతావన్నీ కూడా యాడ్ చేసుకున్నాం। మన దగ్గర అన్నీ లేకపోతే 2 కేజీల బియ్యానికి 1/2 కేజీ శనగపప్పు తీసుకోండి, 1/2 కేజీ గుండెపప్పు యాడ్ చేసుకోండి, అండ్ తర్వాత వీలైతే పెసలు ఉంటే పెసలు యాడ్ చేసుకోండి, సగ్గు బియ్యం మస్ట్ అండ్ షుడ్గా 1/2 కేజీ యాడ్ చేసుకోండి, అదేవిధంగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి। మొదట చెప్పిన కొలతలతో మేము ఇంట్లోనే ఆడించి పెట్టుకున్న పిండి ఇది। తర్వాత నేను ఏం చేస్తున్నానంటే 4 గరిటల ఈ పిండిని తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను। దోశల పిండి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి 4 గరిటలు తీసుకుంటున్నాను, 6 మెంబర్స్ అన్నమాట, 6 4 గరిటలు తీసుకొని తర్వాత ఇక్కడ కనిపించేది ఉప్మా నూక ఉంది కదా, ఉప్మా నూక యాడ్ చేసుకుంటున్నాం మేమైతే। క్రిస్పీగా చాలా క్రిస్పీగా వచ్చాయి, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, దీన్ని ఒక 3 గరిటలు యాడ్ చేసుకోండి ఆ పిండిలోని। యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి। ఇక్కడ నేను వాటర్ వేస్తున్నాను, వాటర్ క్వాంటిటీ ఎంత అంటే పిండి లూజ్గా జారుకునే విధంగా, జారే విధంగా ఉండాలి, ఎక్కడ ఉండలేకుండా ముందు చేతులతో కలుపుకోండి। వాటర్ వేసిన తర్వాత చూడండి ఈ క్వాంటిటీ వచ్చే విధంగా, నీరుగా జారే విధంగా వేసుకోండి। తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాము, దాని మీద కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్నాం, అంతేనండి దోశలు వేసుకుందాము। క్రిస్పీగా కరకరలాడే దోశలు మీరు కనుక వేసుకోవాలనుకుంటే ఈ మెథడ్ని ఫాలో అవ్వండి, చాలా చాలా క్రిస్పీగా వచ్చాయి। ప్రతిదీ షేర్ చేయవలసిన అవసరం లేదు, బట్ ఇది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది। కరకరలాడే దోశలు వేద్దాం అనుకునేటప్పుడు ప్రతిసారి మనం మినపగుళ్ళు నానబెట్టుకొని రెడీగా ఉండలేం కదా, సో ఈ మెథడ్ని ఫాలో అవ్వండి। మనం ఎప్పుడైనా సడన్గా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇంట్లోని ఈ మెథడ్ని ఫాలో అయితే యూస్ఫుల్ అవుతుంది। అండ్ తర్వాత నా స్టైల్ నేను పల్లీ చట్నీ చూపిస్తాను, అది కూడా చాలా బాగా వచ్చింది। సో దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకోండి స్టవ్ పైన, దానిలోని ఒక 2 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోండి, 2 కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి, తర్వాత 2 గుప్పిళ్ళ శనగ పలుకులు యాడ్ చేసుకుంటున్నాను। తర్వాత వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన రాకుండా। తర్వాత మళ్ళీ 2 గుప్పిళ్ళ మనం యాడ్ చేసుకుందాం వేరుశనగ పప్పు, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి। తర్వాత వెల్లుల్లి ఉంటాయి కదా, వాటిని 3 యాడ్ చేసుకుంటున్నాను, అంతే, మిక్సీ పట్టేసుకోవడమే, బ్లెండ్ చేసుకోండి, సాల్ట్ యాడ్ చేసుకొని। తర్వాత ఏం చేస్తున్నానంటే ఒక పచ్చి పచ్చిమిర్చి ఉంటుంది కదా ఆయిల్లో ఫ్రై చేయలేని, దాన్ని యాడ్ చేసుకుందాం, మిక్సీ పట్టేయండి। తాలింపు కోసం ఏంటంటే కొంచెం ధనియా పౌడర్, 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అంతే। తాలింపు పెట్టేసి మనం మిక్సీ పట్టిన ఆ మిశ్రమాన్ని, చట్నీ మిశ్రమాన్ని ఆయిల్లో యాడ్ చేసుకోవడమే చల్లగా అయిన తర్వాత, అంతేనండి సూపర్బ్ చట్నీ అండ్ కరకరలాడే దోశలు ఇలా చేసుకుంటే వస్తాయి। సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ।